పాకిస్తాన్ లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఈ రోజు ఉదయం రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఢీకొనడంతో 30 మంది ప్రాణాలు కోల్పోగా 50 మందికి పైగా గాయపడ్డారు. సింధ్ ప్రాంతంలోని ఘోట్కిలోని రెచి దహర్కే రైల్వే స్టేషన్ల మధ్య సర్ సయ్యద్ ఎక్స్‌ప్రెస్ రైలు మిల్లట్ ఎక్స్‌ప్రెస్ ను ఢీకొట్టింది. దీంతో మిల్లట్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు బోల్తా పడ్డాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు ఘోట్కే డిప్యూటీ కమిషనర్ ఉస్మాన్ అబ్దుల్లా తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు 13 నుంచి 14 బోగీలు పట్టాలు తప్పగా 6 నుండి 8 పూర్తిగా నాశనమైనట్లు ఆయన పేర్కొన్నారు. గాయపడిన ప్రయాణికులకు వైద్య సహాయం అందించడానికి వైద్యులు వైద్య సిబ్బందిని విధుల్లోకి రావాల్సిందిగా పిలుపునిచ్చినట్లు వెల్లడించారు. భారతీయ ప్రవాసులకు ఊరట కలిగిస్తూ సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ లో వేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను గుర్తిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఆస్ట్రాజెనికాతో సమానంగా పరిగణించాలన్న భారత విదేశీ వ్యవహారాల శాఖ విజ్ఞప్తిని సౌదీ అంగీకరించింది. ఈ విషయాన్ని సౌదీలోని భారత ఎంబసీ ఆదివారం ప్రకటించింది. సౌదీ ఇతర గల్ఫ్ దేశాలు గుర్తించిన వ్యాక్సిన్ల జాబితాలో ఆస్ట్రాజెనికాతో పాటు పలు విదేశీ వ్యాక్సిన్లు ఉన్నాయి. అయితే సీరం సంస్థ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఇప్పటి వరకు గల్ఫ్ దేశాలు గుర్తించలేదు. దీంతో భారత్ లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకుని గల్ఫ్ దేశాలకు వెళ్లాలనుకుంటున్న వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత ఎంబసీ చేసిన ప్రకటనతో వారందరికీ ఉపశమనం కలిగింది. అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు భారీ ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న విమానం గాల్లో ఉండగానే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో టేక్ ఆఫ్ అయిన 25 నిమిషాలకే విమానం వెనక్కి తిరిగి వచ్చి అత్యవసరంగా ల్యాండ్ అయింది. అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆమె ఆదివారం విదేశీ పర్యటనకు పయనమయ్యారు. మారిన్లాండ్ నుంచి గ్వాటమాలకు ఎయిర్ ఫోర్స్ 2 విమానంలో బయలుదేరారు. ఈ క్రమంలో టేక్ ఆఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీన్ని గుర్తించిన పైలట్లు వెంటనే విమానాన్ని వెనక్కి తిప్పారు. తిరిగి మారిన్లాండ్ లో ల్యాండ్ చేశారు. కాగా తాము సురక్షితంగానే ఉన్నట్టు కమలా హారిస్ ప్రకటించారు. బ్రిటన్ రాజవంశం నుంచి దూరం జరిగిన యువరాజు హ్యారీ ఆయన భార్య మేఘన్ మార్కెల్ జంటకు ఆడపిల్ల పుట్టింది. ఈ బిడ్డకు తన నాయనమ్మ తల్లి డయానా పేర్లు కలిసి వచ్చేలా హ్యారీ నామకరణం చేసినట్లు తెలుస్తోంది. ఆ పాపకు లిలీబెట్, లిలీ, డయానా, మౌంట్ బ్యాటన్, విండర్స్ అని పేరు పెట్టినట్లు ఈ జంటకు సంబంధించిన ఒక ప్రతినిధి వెల్లడించారు. ఈ పాప పేరులో లిలీబెట్ అనేది క్వీన్ ఎలిజబెత్ 2 నిక్నేమ్ కాగా హ్యారీ తల్లి పేరు డయానా. ఈ రెండు పేర్లు కలిసి వచ్చేలా పాపకు ఈ పేరు పెట్టారు. బ్రిటన్ రాజ కుటుంబంతో కొన్ని మనసు పడుతున్న కారణంగా ఈ జంట ఇంగ్లాండ్ వీడి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.